ఈ ఛానల్లోని వీడియోస్ మీకు ఉపయోగపడితే మాత్రమే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నాను. మనం ఈ పోస్టర్ అయితే ఈ విధంగా అయితే షూట్ చేశాము. దీనికి వాడిన ఎక్విప్మెంట్ వచ్చేసేసి కెనాన్ 5D Mark III. సో ఈ పిక్చర్ అయితే మనం ఇలాగ ఫోటోషాప్ లో అయితే కట్ చేసేసి ఈ విధంగా అయితే బ్యాక్ గ్రౌండ్ అయితే మనం సెట్ చేసేసాం. మనం జూమ్ చేసి చూసుకున్నట్టయితే ఒక ఎంటీ బాక్స్ లో రైస్ అయితే బిర్యానీని అయితే ఫిల్ చేసేసాం. అదే పక్కన చూసుకున్నట్టయితే ఒక తొట్టిలో నీళ్లు లాగా ఒక పల్లెటూరు అట్మాస్ఫియర్ అయితే మనం ఎడిటింగ్ లో అయితే తెచ్చేసాం. దాని పక్కన ఒక ట్రాక్టర్, చెట్టు, ఒక చిన్న గుడిస, ఇలాగైతే మనం ఒక అట్మాస్ఫియర్ అయితే మనం సెట్ చేసేసి బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసి ఈ పిక్చర్ని అయితే ఎలా చేస్తామో స్టెప్ బై స్టెప్ ఇవాళ వీడియోలో మనం నేర్చుకుందాం. సైన్ ఇన్ టు తెలుగు ఫోటోషాప్ గురించి సూటిగా శక్తి లేకుండా. ఫస్ట్ పిక్చర్ని అయితే ఫోటోషాప్లోకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేసుకుంటున్నాను. ఫోటోషాప్లో పెన్ టూల్ సహాయంతో ఇలాగ కట్ చేసుకుంటున్నాను. మీ టైం వేస్ట్ అవ్వకుండా ఉండడానికి దీన్ని ఫాస్ట్ ఫార్వర్డ్లో అయితే నేను పెట్టేస్తున్నాను. ఫ్యూచర్లో మనకి ఎన్ని సెలెక్ట్ సబ్జెక్ట్ టూల్స్ వచ్చినా, ఆటోమేటిక్ రిమూవ్ బ్యాక్గ్రౌండ్స్ వచ్చినా, మనం చేస్తున్న ఆల్బమ్ అనేది ప్రింటింగ్ వెళ్ళిద్ది కాబట్టి ప్రింటింగ్ వచ్చినప్పుడు ప్రతిదీ కూడా డీటెయిల్గా కనపడుద్ది కాబట్టి పెన్ టూల్ని అయితే మీరు మర్చిపోవద్దు. సో ఇలా కట్ చేసేసి షిఫ్ట్ F6 అప్లై చేసినట్టయితే మనకి ఫెదర్ అనే ఆప్షన్ వచ్చింది. ఓకే అప్లై చేస్తున్నాను. నెక్స్ట్ వన్ దీన్ని Ctrl J అప్లై చేసేసి అంటే మనకి డూప్లికేట్ లేయర్ అయిపోయింది. కింద ఉన్న రెండు లేయర్స్కి ఐ ఆఫ్ చేసేసి కెమెరా రాన్ అయితే అప్లై చేస్తున్నాను. దీనికి షార్ట్ కట్ వచ్చేసి Ctrl Shift A. ఇలా కెమెరా రా ఓపెన్ అయిపోయినాక బేసిక్లోకి వెళ్ళేసి నేను షాడోస్ని అయితే పూర్తిగా ఇంక్రీజ్ చేస్తున్నాను. తర్వాత బ్లాక్స్ని అయితే తగ్గించేస్తున్నాను. టెక్స్చర్ని, క్లారిటీని అయితే పెంచేస్తున్నాను. ఇలా పెంచేసి ఓకే అయితే అప్లై చేసేస్తున్నాను. సో మనకి పిక్చర్లో షాడోస్ అయితే ఫిల్ అయిపోయినాయి. ఈ పిక్చర్లో మనం చూసుకున్నట్టయితే మొత్తం ఎల్లో టింట్గా అయితే మనకుంది. సో ఎల్లోకి ఆపోజిట్ కలర్ బ్లూ కలర్ కాబట్టి Ctrl L లెవెల్స్లో నేను బ్లూ సెలెక్షన్ చేసుకొని లెఫ్ట్ సైడ్ అయితే ఇంక్రీజ్ చేస్తున్నా. మనకైతే ఇది వైట్ బ్యాలెన్స్ అయితే అయిపోయింది. దాని తర్వాత పిక్చర్లో ఎక్కడెక్కడైతే డార్క్ ఏరియా ఉందో అంతవరకు QB తో సెలెక్షన్ చేసేసుకొని Ctrl L సహాయంతో కొంచెం లైటింగ్ని అయితే ఇంక్రీజ్ చేస్తున్నాను. నెక్స్ట్ వన్ ఈ ఫీమేల్ పర్సన్కి నేను QB ని అయితే అప్లై చేసేసి ఫిల్టర్లోకి వెళ్ళేసి షార్ప్ అండ్ షేక్ రిడక్షన్ అయితే అప్లై చేస్తున్నాను. దీనివల్ల ఏంటంటే ఫోటో కొంచెం లైట్గా షేక్ అయినా కానీ కొంచెం రికవరీ అవ్వడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఒక ఫోటోని అయితే ఫోటోషాప్లోకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేసుకుంటున్నాను. Ctrl Shift L అప్లై చేస్తే మనకి ఈ విధంగా అయితే వస్తుంది. ఆటోమేటిక్గా లెవెల్స్ అయితే అడ్జస్ట్ అయిపోతాయి. దాని తర్వాత దీనికి కెమెరా రాన్ అయితే అప్లై చేస్తున్నాను. కెమెరా రాలో నేను షాడోస్ని అయితే ఫిల్ చేసేస్తున్నాను. నేను పెన్ టూల్ సహాయంతో ఇలా కొండను అయితే కట్ చేసి ఇక్కడైతే పేస్ట్ చేస్తున్నాను. Ctrl T సహాయంతో కొంచెం ఇంక్రీజ్ అయితే చేస్తున్నాను. Shift Alt పట్టుకుంటే ఈ లేయరే డూప్లికేట్ లేయర్ అయిపోయింది. Ctrl T సహాయంతో ఫ్లిప్ హారిజంటల్ అనే ఆప్షన్ ఉంటుంది, దాంతో ఈ లేయర్ అటు కొంచెం తిరగతిప్పినట్టుగా అయిపోయింది. దాని తర్వాత ఈ ఎడ్జెస్ అనేది లిక్విఫై సహాయంతో ఇలాగైతే నేను ఫిల్ చేసేసుకుంటున్నాను. ఇలా ఫిల్ చేసుకొని ఓకే అయితే అప్లై చేసుకుంటున్నాను. దాని తర్వాత నెక్స్ట్ అనదర్ ఇమేజ్ని అయితే ఫోటోషాప్లోకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటున్నాను. ఈ పిక్చర్స్ అన్నిటి నేను టెలిగ్రామ్ గ్రూప్లో అయితే సెండ్ చేస్తున్నాను. డౌన్లోడ్ చేసి మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఇలాగా ఈ రాక్ను అయితే నేను పెన్టూల్ సహాయంతో నేను కట్ చేసేసుకొని Ctrl C పోస్టర్లో Ctrl V అయితే పేస్ట్ చేసేస్తున్నాను. తర్వాత ఈ రాయిని కపుల్స్ కింద కరెక్ట్గా ఫిట్ అయితే అవదో చూసేస్తున్నాను. Shift Alt పట్టుకుంటే మనకి డబుల్ కాపీ వస్తుంది. సో ఈ రాయినే ఫీమేల్ పర్సన్ దగ్గర అయితే నేను యాడ్ చేసేస్తున్నాను. Ctrl T అప్లై చేసి లెఫ్ట్ క్లిక్ చేసినట్టయితే ఫ్లిప్ హారిజంటల్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ రాయిని అయితే ఇటు తిప్పేసాను, అంటే తిరగ తిప్పి పెట్టేస్తున్నాను రాయిని. దాని తర్వాత పెన్టూల్ సహాయంతో ఈ అంచును అయితే ఇలాగ కట్ చేసేసి ఫిల్టర్లో లిక్విఫై సహాయంతో ఈ ఎడ్జెస్ని అయితే ఇలాగైతే పెట్టేసి ఓకే అప్లై చేస్తున్నాను. నెక్స్ట్ తర్వాత ఈ రాయిని కరెక్ట్గా అయితే వీళ్ళిద్దరికి సెట్ అయ్యేటట్టు అయితే నేను ట్రై చేస్తున్నాను. నెక్స్ట్ మనం ఎందాక ఇమేజ్ తీసుకున్నాం కదా, దాంట్లోనే ఈ ఒక చిన్న కొండ పార్ట్ని అయితే నేను కట్ చేసేసి ఈ పోస్టర్లో అయితే Ctrl V పేస్ట్ చేసేస్తున్నాను. దీనికి Ctrl T ఫ్లిప్ హారిజంటల్లో ఈ ఫీమేల్ కింద ఈ రాయి మీద అయితే అసలు కరెక్ట్గా సెట్ అయిద్దో అవ్వదు అన్నట్టు నేను ఫిట్ అయితే చేసేస్తున్నాను. ఈ రాయిని ఆల్ట్ పట్టుకుంటే పైన ఉన్న లేయరు కింద ఉన్న లేయర్లోకి అయితే మనకు అప్లై అయింది. సో ఇప్పుడు నేను ఎరేజర్ తీసేసుకొని ఇలాగైతే నేను రబ్ చేసేసుకుంటున్నాను. దాని తర్వాత దీన్నే Shift Alt పట్టుకున్నట్టయితే డబుల్ కాపీ అయితే వస్తుంది, డూప్లికేట్ కాపీ అయితే మనకు వచ్చేస్తుంది. ఇప్పుడు Ctrl T సహాయంతో కొంచెం పెద్దదిగా చేసేసుకొని ఈ పిక్చర్స్లో
సిట్టింగ్ పొజిషన్కి కరెక్ట్గా మ్యాచ్ అయ్యే విధంగా నేనైతే ట్రై చేసేస్తున్నాను. సో ఇలాగైతే సెట్ అయింది అనుకుంటున్నాను. దాని తరువాత మళ్ళీ దీన్నే కంట్రోల్ జే డూప్లికేట్ లేయర్ తీసేసుకుంటున్నాను. మనం ఎంత కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని కంట్రోల్ వి పేస్ట్ చేసేసి దాన్ని పైన మనకి హ్యూలో పెట్టేస్తున్నాను. హ్యూలో పెట్టేయడం వల్ల ఏంటంటే ఆ కొండ మీద ఒక చిన్న పాచి అంటే ఒక గ్రీనరీ లాగా అయితే ఒక ఎఫెక్ట్ వచ్చింది. సో నేను అందుకనే దాన్ని అయితే నేను ఇలాగ పెట్టేస్తున్నాను. ఇక్కడ ఇలాగా ఫీమేల్ పర్సన్ కింద కూడా నేను ఇలాగా సెట్ చేసేసి ఇప్పుడైతే అన్వాంటెడ్ది లాసర్ టూల్తో సెలెక్షన్ చేసుకొని కీబోర్డ్లో డిలేడ్ అయితే అప్లై చేసేస్తాను. సో మనకి ఇదైతే కొంచెం న్యాచురల్గా అయితే ఉంది. దాని తర్వాత మళ్ళీ దీన్నే డూప్లికేట్ కాపీ తీసేసుకొని షిఫ్ట్ ఆల్ట్ పట్టుకుంటే మనకి డూప్లికేట్ కాపీ వస్తుంది. సో మనకి కింద ఈ రాయి కిందే అలాగ పాచిలాగా మనకి వస్తుంది కదా. సో మళ్ళీ నేను లాసర్ టూల్తో ఇలాగా కరెక్ట్గా రౌండప్ చేసేసుకొని డిలీట్ చేసేస్తున్నాను. నెక్స్ట్ వన్ నేను ఒక ఎంప్టీ లేయర్ తీసేసుకొని ఈ కపుల్స్ కింద షాడోని అయితే నేను బ్రష్ టూల్తో అయితే ఇలాగా ఫిల్ అయితే చేసేసుకుంటాను. బ్లాక్ కలర్ ఉంది కాబట్టి మనకి కింద బ్లాక్ కలర్ వస్తుంది. ఇలాగ షాడో లాగా అయితే నేను ఫిల్ చేసేసుకొని లైట్గా ఫిల్ అయితే తగ్గించేస్తున్నాను. దాని తర్వాత మొత్తానికి కింద క్రియేట్ న్యూ ఫిల్లర్ అడ్జస్ట్మెంట్ లేయర్లో బ్రైట్నెస్ అండ్ కాంట్రాస్ట్ ఉంటుంది. ఈ బ్రైట్నెస్ అండ్ కాంట్రాస్ట్లో బ్రైట్నెస్ని పూర్తిగా తగ్గించేస్తున్నాను, కాంట్రాస్ట్ని కూడా పూర్తిగా తగ్గించేస్తున్నాను. ఈ ప్రాపర్టీస్లో కింద చూసుకున్నట్టయితే ఒక యారో మార్క్లో ఉంది, దాని మీద క్లిక్ చేస్తే ఈ బ్రైట్నెస్ అండ్ కాంట్రాస్ట్ ఓన్లీ ఆ కింద ఉన్న లేయర్స్కి మాత్రమే అప్లై అయిపోయింది, లేకపోతే అన్ని లేయర్స్కి అయితే అప్లై అయ్యింది. నేనైతే ఇప్పుడు ఎరేజర్ తీసుకొని ఈ లైటింగ్ థియరీ మనకు అర్థమైతే ఎడువైపు నుంచి లైటింగ్ పడుతుందో అటువైపు వీడియోలో చూపించినట్టయితే నేనైతే ఎరేజర్ అయితే నేను చేసేసుకుంటున్నాను. సో ఇప్పుడు నేను ఒక ట్రాక్టర్లో గడ్డి మోపులాగా ఉన్న ఒక పిక్చర్ని అయితే నేను ఫోటోషాప్లోకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటాను. ఈ పిక్చర్స్ అన్నీ నేను మీకు టెలిగ్రామ్లో అయితే నేను పెట్టేస్తున్నాను, మీరైతే ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పిక్చర్ని బ్యాక్గ్రౌండ్కి తగ్గట్టయితే నేను కొంచెం సైజ్ పెంచుకోవడం తగ్గించుకోవడం ఇలాగైతే నేను చేసేస్తున్నాను. నెక్స్ట్ ఈ లేయర్ని అయితే ఐ అయితే ఆఫ్ చేసేసి ఇంకొక ఇమేజ్ని అయితే నేను యాడ్ చేసుకున్నాను. ఒక చిన్న గుడిసెలాగా ఉండే పల్లెటూరు అట్మాస్ఫియర్ కనిపించే విధంగా ఒక చిన్న గుడిసెని అయితే నేను ఫోటోషాప్లోకి యాడ్ చేసేసుకో. దానికి లేయర్ మాస్క్ ఇచ్చేసి ఎరేజర్ టూల్లో మనకి లెఫ్ట్ సైడ్ ఈ ట్రాక్టర్లో ఉన్న గడ్డి మోపులు కనపడే విధంగా ఎరేజ్ చేసుకుంటున్నాను లేయర్ మాస్క్ వేసి. చూడండి, నెక్స్ట్ వన్ నేను ఒక పిక్చర్ని అయితే ఫోటోషాప్లో సెట్ చేసుకున్నాను. దీంట్లో నాకు కావాల్సింది ఏంటంటే వెనక తాటి చెట్లు, చిన్న గ్రీనరీ లాగా పైరు అలా కనపడుతుంది కదా, కేవలం దాని కోసమే నేను ఈ పిక్చర్ని ఫోటోషాప్లోకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేసుకొని దాన్ని నేను డార్కెన్లో పెట్టేసుకొని కొంచెం కంట్రోల్ టీ సహాయంతో కొంచెం పెద్ద చేసేసుకొని వీడియోలో కనిపించినట్టయితే నేను అరేంజ్ చేసేసుకొని ఓకే అప్లై చేస్తున్నాను. ఒక స్కై కనపడేలాగా ఒక పిక్చర్ని అయితే ఫోటోషాప్లోకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేసుకొని ఎంటర్ అప్లై చేసేసి నేను దాన్ని ఓవర్లేలో అయితే నేను పెట్టేసుకొని అన్ని లేయర్స్ కంటే కొంచెం కిందకైతే తీసుకెళ్ళి ఓకే అప్లై చేస్తాను. దాని తర్వాత ఒక కింద ఒక చిన్న గడ్డిలాగా ఉండే పిఎన్జీ ఫైల్ని అయితే ఫోటోషాప్లోకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేసుకొని రైట్ సైడ్ కొండ అంచు వైపు ఏదైతే ఉందో ఆ పార్ట్ వరకు కంట్రోల్ టీ సహాయంతో ఆ ప్లేస్లో అయితే నేను ఫిక్స్ చేసేసి ఓకే అప్లై చేస్తున్నాను. దాని తర్వాత షిఫ్ట్ ఆల్ట్ పట్టుకుంటే మనకి డబుల్ కాపీ వస్తుంది, దాన్ని రైట్ సైడ్ కూడా కొంచెం అయితే నేను ఫిల్ చేసేస్తున్నాను. దాని తర్వాత బ్రైట్నెస్ అండ్ కాంట్రాస్ట్ని అయితే కొంచెం తగ్గించేసుకుంటున్నాను. నెక్స్ట్ వన్ నేను ఇంకొక స్కైని అయితే ఫోటోషాప్లోకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేసి ఓకే అప్లై చేసేసి దాన్ని నేను సాఫ్ట్ లైట్లు అయితే పెట్టేస్తున్నాను. సో ఒక 4-5 రకాల స్కైలు మనం ఫోటోషాప్లోకి ఇన్సర్ట్ చేసుకున్నట్టయితే అదొక రకమైన ఇంకొక కొత్త స్కై లాగా అయితే మనకు కనపడింది. దాని తర్వాత వాళ్ళిద్దరి బాక్స్లో ఫిల్ చేయడానికి ఒక పిఎన్జీ బిర్యానీని అయితే నేను తీసేసుకొని లాసర్ టూల్స్ సహాయంతో రౌండ్ అప్ నేను చేసేసుకొని దాన్ని కంట్రోల్ సి కాపీ అప్లై చేసేసి ఇక్కడ ఏదైతే ఎంప్టీ ప్లేస్ ఉందో అంతవరకు పెన్ టూల్ సహాయంతో ఇలాగైతే కట్ చేసేసుకొని కంట్రోల్ షిఫ్ట్ ఎంటర్ అప్లై చేస్తే సెలెక్ట్ అయిపోయింది. ఇప్పుడు దాంట్లో కంట్రోల్ షిఫ్ట్ ఆల్ట్ వి అప్లై చేస్తే మనం ఏదైతే సెలెక్షన్ చేసుకున్నామో దాంట్లో మాత్రమే అది అప్లై అయిపోయింది. ఇప్పుడు నేను ఈ బిర్యానీని అయితే బ్రైట్నెస్ అండ్ కాంట్రాస్ట్ తగ్గించేసేసి ఎటువైపు మనకి ఇప్పుడు మీరు లైటింగ్ థియరీ అర్థం చేసుకోవాలి, ఎటువైపు నుంచి మనకి లైటింగ్ పడుతుందో అంతవరకు లైటింగ్ కనపడే విధంగా మనకి ఎరేజర్ టూల్ సహాయంతో ఇలాగ మనమైతే ఎరేజ్ చేసేసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ వన్ ఇటు అబ్బాయి దాంట్లో కూడా ఇలా పెన్ టూల్ సహాయంతో ఇలాగ పైన గ్యాప్ ఇచ్చేసి పెన్ టూల్ సహాయంతో కట్ చేసుకుని కంట్రోల్ షిఫ్ట్ ఎంటర్ అప్లై చేసేసి మనం అంతా కాపీ చేసుకున్నాం కదా, అది అప్లై చేసి ఆ రెండింటినీ నేను బ్రష్ సహాయంతో ఇలాగైతే నేను
రబ్ చేసేసుకుంటున్నాను కొంచెం అన్నం మెతుకుల్లా కనపడటానికైతే, కొంచెం న్యాచురాలిటీగా ఉండటానికైతే నేను ఇలాగ రబ్ చేసేసుకుంటున్నాను. వంట పాత్రనైతే కింద చేయడానికి న్యాచురల్గా ఉండటానికైతే నేను ట్రై చేస్తున్నాను. సో మరి అది సెట్ అవుతుందో తెలియదు, చూద్దాం. ఇప్పుడు దీన్ని అయితే నేను పెంటుల సహాయంతో అయితే నేను ఇలాగ కట్ చేసేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత షిఫ్ట్ F6 అప్లై చేస్తే మనకి ఫెదర్ వచ్చింది. నేను 1% అప్లై చేసుకుని ఓకే చేసుకుని కంట్రోల్ సి, ఏదైతే మనం పోస్టర్ చేస్తున్నాం దానిలో కంట్రోల్ వి, కంట్రోల్ టీ సహాయంతో ఇలాగ దీన్ని అయితే అడ్జస్ట్ చేసేస్తున్నా. ఆల్ట్ IAW అప్లై చేసినట్టయితే మనకి హైలైట్స్ అండ్ షాడో షార్ట్ కట్ వస్తుంది. నేను షాడోస్ని అయితే ఇంక్రీజ్ చేసుకుంటున్నాను. దాని తర్వాత నేను ఒక బనానా లీఫ్ని అయితే నేను తీసేసుకొని వంట పాత్రల దగ్గర కొంచెం సెట్ అయ్యే విధంగా అయితే నేను ట్రై చేస్తున్నాను. నెక్స్ట్ వన్ నేను ఒక స్కైని అయితే తీసేసుకొని, ఆల్రెడీ తీసేసుకున్నా, దాన్ని ఐని అయితే ఆఫ్ చేశాను. ఇప్పుడు దాన్ని అయితే ఐ ఓపెన్ చేసేసి దాన్ని కొంచెం పోస్టర్లో కొంచెం సైజ్ అడ్జస్ట్ చేసేసి దాన్ని నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే సాఫ్ట్ లైట్లో అయితే పెట్టేసి అన్ని లేయర్స్ కంటే పైన కింద కాకుండా మధ్యలోకి తీసుకెళ్ళేసి నేను దాన్ని సాఫ్ట్ లైట్లో అయితే పెట్టేస్తున్నాను. నెక్స్ట్ దాని తర్వాత ఒక చెట్టు దిమ్మె తీసేసుకొని కంట్రోల్ టీ సహాయంతో ఇలాగ స్ట్రైట్గా అయితే నేను పెట్టేసుకొని అన్ని లేయర్స్ కంటే వెనక తీసేసుకెళ్ళి ఆ కపుల్స్ లేయర్ మనకి మెయిన్ కదా, ఆ కపుల్స్ లేయర్ వెనక ఉండేటట్టు నేనైతే సెట్ చేసేస్తున్నాను. ఈ ట్రాక్టర్కి కపుల్స్కి మధ్యలో అయితే ఈ ముద్దునైతే సెట్ చేసేసి దీనికైతే బ్రైట్నెస్ అండ్ కాంట్రాస్ట్ తగ్గించేసి ఎరేజర్ టూల్ సహాయంతో నాకు లెఫ్ట్ సైడ్ నుంచి లైటింగ్ పడేటట్లయితే ఇలాగైతే ఎరేజ్ చేసేసుకుంటున్నాను. ఓకే, బాగుంది. దాని తర్వాత ఏం చేస్తున్నానంటే ఒక ట్రీని అయితే తీసేసుకుంటున్నా, PNG ట్రీని అయితే. ఇలాగ ఒక ట్రీని అయితే నేను తీసేసుకొని ఈ చెట్టు వెనక ఒక లేయరు ముందల ఒక లేయరు ఇలాగ తీసేసుకొని వీడియోలో కనిపించినట్టయితే నేను అడ్జస్ట్ అయితే చేసేసుకుంటున్నాను న్యాచురాలిటీగా ఉండటానికి. సో ఇలాగ మనకి ఒక ట్రీ అయితే మనకి సెట్ అయిపోయింది. కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ గూగుల్లోకి వెళ్ళేసి ఒక తొట్టిలో ఉన్న నీళ్ళు అయితే నేను ఫోటో అయితే తీసేసుకోండి, దానికి ఫెదర్ 1% ఇచ్చేసుకోండి, కంట్రోల్ సి ఈ పోస్టర్లో, కంట్రోల్ వి అయితే అప్లై చేస్తున్నా. చూసారా నీళ్ళలో కూడా ట్రీ రిఫ్లెక్ట్ అయ్యేలాగా ఉంది. ఇప్పుడు నేను కంట్రోల్ టీ సహాయంతో ఆల్ట్ పట్టుకొని ఇలాగ అడ్జస్ట్ అయితే చేసేసుకుంటున్నాను. కొంచెం పెద్దది వెడల్పుగా అయితే చేసేసుకోండి. దానికి ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే లిక్విఫైన్ అయితే నేను అప్లై చేసేస్తున్నాను. అంటే ఎడ్జ్ మనకి కరెక్ట్గా లేదు కదా, దాన్ని అయితే ఫిల్ చేయడానికైతే నేను లిక్విఫైన్ అయితే నేను అప్లై చేసేసి వీడియోలో చూపించినట్టుగా ఇలాగైతే కొంచెం కిందకి సాగ తీసేస్తున్నాను. ఇప్పుడు దీనికి ఏం చేస్తున్నాను అంటే బ్రైట్నెస్ అండ్ కాంట్రాస్ట్ని తగ్గించేసి ఆ కింద ఆరో మార్క్ ఉంది కదా, ఆరో మార్క్ని అయితే అప్లై చేస్తున్నాను. అప్పుడు మనం ఏదైతే ఎఫెక్ట్ అప్లై చేస్తున్నామో అది దానికి మాత్రమే అప్లై అయ్యింది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఎరేజర్ టూల్ తీసేసుకొని ఆ పైనుంచి మనకి లైటింగ్ పడుతుంది కదా, జస్ట్ ఆ పైన ఊరక జస్ట్ అలాగా క్లిక్ చేస్తున్నాను. చిన్న ఎరేజర్ తీసేసుకొని ఎరేజర్ చిన్నగా తీసేసుకొని పైన అయితే అలాగా క్లిక్ చేస్తున్నా. అంటే లైటింగ్ అటువైపు నుంచి పడినట్టు ఆ ఫీల్ అయితే రావడానికైతే నేను అలాగైతే చేసేస్తున్నాను. నెక్స్ట్ వన్ ఆ ఫీమేల్ పర్సన్ కింద ఒక రాయిని అయితే పెట్టాం కదా, ఆ రాయిని అయితే కొంచెం తీసుకెళ్ళి ఈ తొట్టికి ఆ మేల్ పర్సన్కి మధ్యలో అయితే యాడ్ చేసేసి కంట్రోల్ టీ సహాయంతో కొంచెం రొటేట్ చేసేసి దానికి బ్రైట్నెస్ అండ్ కాంట్రాస్ట్ తగ్గించేసి యారో మార్క్ అప్లై చేసేసి ఇలాగ ఎరేజర్ టూల్తో అయితే మనం రబ్ చేసేస్తున్నా కొంచెం న్యాచురాలిటీగా ఉండటానికి. దాని తర్వాత ఇప్పుడైతే మెయిన్ గట్టంలోకి వెళ్ళిపోతున్నా, హెయిర్ కటింగ్ అదే. ఇప్పుడైతే పెంటులు తీసేసుకొని హెయిర్ అయితే ఇలాగ కట్ చేసుకుంటున్నా. మీ టైం వేస్ట్ అవ్వకుండా ఉండడానికి ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే నేను పెట్టేసేసి ఫస్ట్ ఎండింగ్ టు లాస్ట్ ఎండింగ్ పాయింట్ సెలెక్షన్ చేసుకొని ఫెదర్ 1% ఇచ్చేసుకొని ఇలాగ డిలీట్ అయితే చేసేస్తున్నాను అన్వాంటెడ్ ప్లేసెస్. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే దాని కింద కూడా మనకి ఇలాగ లాసర్ టూల్తో ఇలాగ సెలెక్షన్ చేసేసుకొని నేను అంతవరకు అయితే బ్లాక్ అండ్ వైట్లో పెట్టేసి మల్టీప్లేలో అయితే పెట్టేసుకొని కంట్రోల్ ఎల్ సహాయంతో కొంచెం లైటింగ్ అయితే ఇంక్రీజ్ చేస్తాను. ఇప్పుడైతే మనకి ఇప్పుడు ఎరేజర్ తీసేసుకొని ఈ ఒరిజినల్ లేయర్ మీద హెయిర్ అయితే ఇలాగ రబ్ చేసేసుకున్నాను. ఇప్పుడు మనకైతే హెయిర్ కనపట్టలేదు. ఒక ఎంటీ లేయర్ తీసేసుకొని బ్రష్ టూల్ తీసేసుకొని ఇక్కడ కింద ఒక ఆరెంజ్ ఒక బిస్కెట్ కలర్ ఆ టైప్ ఒక కలర్ తీసేసుకొని జస్ట్ రౌండ్ సాఫ్ట్ బ్రష్తో జస్ట్ అలాగ క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడైతే మనకి లైట్గా అయితే హెయిర్ కనపడతా ఉంది. దాని తర్వాత ఈ హెయిర్ని అయితే హెయిర్ బ్రష్ సహాయంతో ఇలాగ హెయిర్ని అయితే మనం ఓన్గా డ్రా చేసేస్తున్నాం. తర్వాత లిక్విఫై సహాయంతో ఇలాగైతే మనం అడ్జస్ట్ చేసేసుకొని
ఓకే అయితే అప్లై చేసేస్తున్నాం. నెక్స్ట్ వన్ బ్రైట్నెస్ అండ్ కాంట్రాస్ట్లోకి వెళ్ళేసి బ్రైట్నెస్ని పూర్తిగా తగ్గించేసి ఇక్కడ మనకి గ్రేడియంట్ టూల్ ఉంటుంది. ఆ టూల్లో మనకి ఈ చెట్టు ఆ కపుల్స్ మెయిన్ టార్గెట్గా తీసుకొని బ్యాక్గ్రౌండ్ అయితే లైటింగ్ డిక్రీస్ చేసేసి వన్ సైడ్ లైటింగ్ వచ్చే విధంగా అయితే మనం ఇలాగ డ్రా చేసేస్తున్నాం. ఇది మొత్తం అయిపోయిన తర్వాత ఫైనల్ టచ్ మనం ఏమిస్తున్నామంటే కలర్ లుకప్స్. ఈ కలర్ లుకప్స్ కనుక మీకు కావాలంటే నేను ఆల్రెడీ వీడియో చేశాను, పైన కార్డ్స్లో వదిలేస్తున్నాను చూడండి. సో మనం ఇలాగ కలర్ లుకప్ సెలక్షన్ చేసుకుంటే మనకి సైడ్ ప్రాపర్టీస్ అని ఒక విండో అయితే ఓపెన్ అయ్యింది. దాంట్లో 3D లుట్ అనే ఆప్షన్ ఉంటుంది. దాంట్లో నేను ఫిలిం స్ట్రోక్ అనే ఆప్షన్ని నేను క్లిక్ చేసేసుకుంటున్నా. ఓకే బాగుంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఫిల్ని అయితే తగ్గించేస్తున్నాను. ఫిల్ని అయితే ఒక 50% అలాగా తగ్గించేసేసి ఓకే అప్లై చేస్తున్నాడు. సో ఇది మొత్తం నాకు పర్ఫెక్ట్ బాగున్నట్టు అనిపిస్తుంది. సో ఈ పిక్చర్ని అయితే నేను ఇప్పుడు సేవ్ చేస్తున్నాను. ప్రీవియస్ చూసుకుందాం మనం. దిస్ ఈజ్ బిఫోర్, దిస్ ఈజ్ ఆఫ్టర్. ఈ వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడితే మాత్రమే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనండి. ఫోటోషాప్ నేర్చుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మాత్రమే మన ఛానల్ని సజెస్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను మరి, టేక్ కేర్.